ఏమి ఈ మందిర సౌందర్యం, బృందారక సంస్థూయమాన సక్రందన సౌభాగ్యమిది ఏమి, తొందర పెడుతున్నదేమి? అహో, నిర్మాణ చాతుర్యం విశ్వకర్మను మించినాడే ఈ మైశిల్పి. ఏమి ఈ అననుభూత దివ్య సౌరభం, ఈ ఆమ్లాల కుసుమాల కుసుమాల మాల. కురురాజు కంఠసీమను అలంకరించిన వారెవ్వరు? ఓహో, లోచనాగోచరులైన లోలాక్షులు స్వాగతం పలుకుచున్నారా? అవు, అస్తు, తథాస్తు. ఏమి ఆశ్చర్యము, అన్య రాజన్య వైభవ సహిష్ణువై కటకటంబుడు రారాజుడెందమునకు చందన సస్యామృతమైన శైత్యోపచారములు చేయువారెవరు? అదో శీతకరుడు కావచ్చు. ఏమి వైనాయస వీధిలో వెలుగొందు చందమామ చలనరహితుడై తారావిహీనాంతరాలన్న వేలాడుచున్నాడేలా? భ్రమ, చిత్త విభ్రమ ఇది. లంబమాన వైడూర్యమాన ముకుళ బింబం. సకల కళా ప్రపూర్ణుడై వివిధ కళా వినోది అయిన రారాజు ప్రశంసలు అందుకున్న అమ్మయ్య శిల్పి కల్పనా చమత్కృతి అపూర్వం. ప్రకృతి శోభకు ప్రతిబింబమై సహజత్వముల చింది మందజేయు ఈ శిల్పం అత్యంత మనోహర. ఈ కుసుమలతా శిల్పం సౌందర్య లుప్త మానవ హృదయములనే కాదు, మకరంద పాన ప్రబుద్ధ మిలింద సందోపముల సహితం ఆకర్షించి మోహన గీతాలాపముతో పరిభ్రమింపచేయు సౌందర్యం. ఈ మందిర రచనతో మయిలు జీవితము ధన్యమైనది. దీని అధినాథుడైన పాండవుల యశ సౌభాగ్యము వాసికెక్కినది. ఏమి ఈ అపశ్రుతి, అభిమానధనుడైన సుయోధన సార్వభౌము దాయాదులను ప్రశంసించుటయా? ఈ మందిర శిల్ప సంపద ఒక వంక నయనానందమై మమ్ము పరవశింపజేయచు, మరొక వంక భయంకర కాటకతుల్యమై మా మనస్సును తొలుచుచున్నదే. నయనమన మోహనమైన పాంచాలిక మధవతి నటనా ప్రావీణ్యం, కించిత్ మధులాలసమైన మా మతిభ్రమ కావచ్చు. అయినను మా గుప్తధనాగారమున అనంత ధన కనకరాశుల ఉండిన ఉండుగా, చతుస్సముద్ర వేలావలయత సువిశాల సామ్రాజ్యం ఉండిన ఉండుగాక, అంది అద్భుత అపూర్వ చిత్ర సంపద కనరాది, అది మా ఘనతకు తీరని లోటు కదా. ఈ మాయా కల్పితమయ సభా పరాభవం దంధహ్యమాన దావా నలభై దెందమును దహించక ముందు హిందుండి వెడలుట సమంజసం. ఏమిది, ఏమి అగోచరమైన ఈ అవరోధము? పరులెవ్వరూ లేరు కదా, మా భంగపాటును పరికించలేదు కదా. చూడ చూడ ఈ రాజసూయమే ఒక కుతంత్రం. ఈ మయసభ నిస్సందేహముగా మమ్ము చిన్నబుచ్చుటకై పాండవ హతకులు పొందిన దుస్తంత్రము.
మందిర మధ్యమున జలాశయమా? మాయ ఇది మహమతి భ్రమ. పంచాలి ద్రౌపది పంచాలి పంచభతృక పంచాలి పంచభతృక నీవా నన్ను ప్రవేశించున్నది సకల మహీపాల ముకుట మాణిక్య శోభానీరాజుడైన రారాజును నేడు కాబల బందకి అభాసించుటయ్యా. ఈ అభిమానధనుడైన సుయోధుడు అది విని సహించుటయ్యా. సహించక మరణించుటయ్యా. మరణించి సాధించున్నది మచ్చ మాచిపోవున పరిహాసాస్పదుడై ప్రాణత్యాగం చేసుకున్నాడన్న అపనింద వేరొక్కట. కల్ల కల్ల ఈ పరాభవము దాగుట కల్ల. ఆ పాంచాలి పక్కన నిలబడి పక్కనున్న వినాటి కురాన్లు ఏ ఒక్కదైనా ఈ వార్త పక్క వారికి పుక్కించక మానునా. ఈ అపఖ్యాతి ఆనాటికి ఆనాటికి జాజ్వల్యమాన దావానాలపై ఈ అఖండ భూమండలము ఆవరించి మా శ్రవణ పుట భేద్యము కాక మానునా. శత్రువులని తెలిసి తెలిసి మమ్మధిక్షేపించుటకై పన్నిన పన్నాగమని ఎరిగి ఎరిగి మందమతినై మామ మాటకు మేమేల చెవి ఒక్కవలే. ఈ పాండవహతకుల ఆహ్వానమును మేమేల మన్నించవలే. మన్నించి తిమిపో ఈ మయసభ మాకేల విడిది కావలే. అయినది పో ఈ మందిర సౌందర్య సందర్శనాపేక్ష మాకేల జనించవలే. జనించపో మీ మందేల పరిభ్రమించవలే. మనసేల భ్రమించవలే. ఆహుతుడనన్న ఆదరముంచక వారి వరుసలు గణించక బంధువని పాటించక ఆ బందకి పాంచాలి ఎలా పరిహసించవలే. మనుటయ్యా మరణించుటయ్యా ఈ పరాభవం.